మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమః శివాయ। నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనము 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 30వ తేదీ నుంచి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు రెండూ కూడా రాశి మార్పు జరుగుతున్నది। అంటే రాహు మీన రాశిలోకి కేతువు కన్యా రాశిలోకి వస్తున్నారు। రాహువు ఈ రెండు గ్రహాలు కూడా 568 రోజుల పాటు అంటే 2025వ సంవత్సరం మే 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రెండు రాశులు అంటే రాహు మీన రాశిలు కేతువు కన్యా రాశిలు ఉంటారు। ఇటువంటి సందర్భంలో కన్యా రాశి వారికి రాహు వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం। కేతు వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనం తర్వాత మరొక వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియో చూడడానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి। ఇక్కడ సప్తమ స్థానంలో రాహు, సప్తమ స్థానం అంటే ఏంటి, సెవెంత్ హౌస్ ఇండికేట్స్ మ్యారిటల్ లైఫ్, కళత్వ స్థానం, భార్య స్థానం, వ్యాపార స్థానం। ఎప్పుడైతే రాహు సెవెంత్ హౌస్ లోకి వస్తాడో ఫస్ట్ కలిగే ఇంపాక్ట్ ఏమిటంటే ఏడవ స్థానంలో రాహు రాగానే ఆర్థిక సమస్యలు ఎక్కువగా కలుగుతాయి జాతకులకు। కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రాహువు ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి। సెవెంత్ హౌస్ అనేటటువంటిది భార్యాభర్తలకు, ఆడవాళ్ళకైతే భర్తకు, మగవాళ్ళకైతే భార్యకు సంబంధించినటువంటి స్థానం, దీని భర్తృస్థానము కళత్ర స్థానం అంటాం। సెవెంత్ హౌస్లోకి రాహువు యొక్క ప్రభావం కనుక వస్తే దాంపత్య సుఖం తగ్గుతుంది। ఇప్పటి వరకు ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఉన్నారో వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది, అంటే వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో। రాహువు ఏం చేస్తాడంటే మాయాగ్రహం అండి, లేనిది ఉన్నట్లుగా చూపిస్తాడు, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేస్తాడు, అంటే భ్రమకు గురి చేస్తాడు, అత్యాశకు గురి చేస్తాడు। ఎవరైతే ఈ ప్రస్తుతం రాహుమహర్దశ కూడా జరుగుతూ ఉన్నదో, కన్యారాశి వారికి ఎవరైతే రాహుమహర్దశ కూడా జరుగుతూ ఉందో, గోచార రీత్యా రాహువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్కి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడు, అంటే కులాంతర వివాహాలకు మతాంతర వివాహాలకు ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మారతాడు, కారకుడు అవుతాడు। అంటే వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారటానికి, వివాహ జీవితంలో సమస్యలు కలగటానికి, వివాహం చిన్నాభిన్నమైపోవటానికి రాహు ప్రధానమైన కారకుడు అవుతాడు। ఆల్రెడీ కన్యారాశిలోనే కేతువు యొక్క ప్రభావం ఉంటుంది, దాని గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం। సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు కులాంతర వివాహాలకు మతాంతర వివాహాలకు వీటికి ప్రధానమైనటువంటి కారణంగా మారతాడు। ఇది మాత్రమే కాకుండా సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే ఏదో ఒక అనారోగ్య సమస్య అనేటటువంటిది ఆ భార్యకు కానీ భర్తకు కానీ కలుగుతూ కుటుంబంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి। ఏమండి మరి అన్ని ప్రతికూలతలు ఇస్తాడు, అనుకూలతలు ఇవ్వడా అంటే అనుకూలతలు కూడా ఇస్తాడు। రాహువు ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు ఊహించనటువంటి విధంగా కన్యారాశి వారికి అధికారాన్ని ఇస్తాడు, చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ చేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్ వచ్చేటటువంటి విధంగా చేస్తాడు, అన్నీ ఇస్తాడు కానీ మానసికమైనటువంటి ప్రశాంతతను మాత్రము భంగం కలిగిస్తాడు। ఇక్కడ ఈ సప్తమ స్థానంలో 568 డేస్ పాటు 568 రోజుల పాటు కన్యారాశి వారు కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి। అంటే మీరు బయట ఎంత పెద్ద ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నప్పటికీ ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి। ఇక్కడ సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా రిపీటెడ్గా ప్రయాణాలు పడుతూ ఉంటాయి, అంటే ఊళ్ళు తిరుగుతూ ఉంటారు, దేశాలు తిరుగుతూ ఉంటారు, అంటే ఒక చోట స్థిరంగా ఉండకుండా కుటుంబానికి దూరం అయ్యేటట్టుగా, దూరంగా ఉండేటట్టుగా చేస్తాడు। ఇక్కడ మనకు రెండు ఏ విధమైన మనకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయంటే, ఒకే చోట కలిసి ఉంటేనేమో రకరకాల సమస్యలతో అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి, లేదా ఇంకా ఆ కారణం చేతనే దూరదూరంగా అంటే విదేశాలకు వెళ్ళటం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, ఎక్కువగా ప్రయాణాల్లో ఉండేటటువంటి విధంగా రాహువు ఈ కన్యారాశి వారికి చేస్తూ ఉంటాడు। ఇంకా
సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే కన్యా రాశి వారు ఇతరుల చేత బాగా ఆకర్షించబడుతూ ఉంటారు. తద్వారా రకరకాల అంటే ఇతర చేత ఆకర్షించబడటం ఒక రకంగా మంచి విషయమే, కానీ ఆ ఆకర్షించబడేటటువంటిది వివాహేతర సంబంధాలకు కూడా కారణమవుతుంది. అటువంటి విషయంలో వీరికి ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదుటివారి చేత ఆకర్షించబడటం అనేది మీ యొక్క అభివృద్ధికి మంచి సంకేతంగా మారుతుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎటువంటి ఇంకా ఉంటుందంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఒకవేళ అంటే దురదృష్టవశాత్తు మొదటి వివాహం ఫెయిల్ అయిపోయి రెండవ వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ద్వికలత్ర యోగాన్ని కూడా కలిగిస్తాడు, అంటే సెకండ్ మ్యారేజ్కి అవకాశాన్ని కూడా కలిగిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం జరుగుతూ ఉన్నప్పుడు సంతానం లేనటువంత్తి వారికి దత్తు తీసుకుని అంటే అడాప్షన్కి కూడా అవకాశాన్ని ఇక్కడ రాశివారు కల్పిస్తాడు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే రాహు యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా కుటుంబ వ్యవహారాల మీద ఉంటుంది, వ్యాపారం మీద కూడా ఉంటుంది. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో ఎదుటివారిని బ్లైండ్గా నమ్మకూడదు, గుడ్డిగా కనుక నమ్మినట్లయితే అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పార్ట్నర్షిప్తో బిజినెస్ రన్ చేసేటటువంటి వారు ఎక్కువగా మీరు వాటిని పర్యవేక్షించుకుంటూ ఉండాలి. అంత ఎదుటివారి మీద కనుక నెట్టేసినట్లయితే వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించేటటువంటి విధంగా రాహు యొక్క ప్రభావం కన్యారాశి వారి మీద ఉంటుంది. ఇంకా ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి వివాహ సమస్యలతో బాధపడుతున్నా లేదా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఇట్లా వివాహం కాక ఇంకొకటి ఏంటంటే సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఎంత ప్రయత్నించినా వివాహం కాకపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సంబంధాలు అనేటటువంటివి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి గడప దాకా వచ్చి లోపలికి రాకుండా పోతాయి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఎంగేజ్మెంట్ అయినా కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏంటి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆస్తులు ఉన్నాయి, చుట్టానికి చక్కగా ఉంటారు, సొసైటీలో మంచి క్రెడిబిలిటీ ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకు సంబంధం కుదరట్లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి బాధ ఈ కన్యారాశి వారిలో కూడా కలుగుతుంది. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషాలు ఉండి ఉంటాయి. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందేటటువంటి విధంగా కన్యారాశి వారు మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించడం వలన సప్తమ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలు తొలగించుకోవచ్చు. ఎటువంటి పరిహారాలు వీళ్ళు పాటించాలి అంటే వరుసగా 4 శనివారాల పాటు మీ ఇంటికి దగ్గరలో కనుక ఏదైనా నది కనుక ఉంటున్నా లేదా శనివారం రోజున నదీ తీరానికి వెళ్ళి 4 కొబ్బరికాయలు 4 బాదం పప్పులు తీసుకొని వాటిని ప్రవహించేటటువంటి నీటిలో వేయటం వలన మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. ఇంకా గోచార రీత్యా రాహు 7వ స్థానంలో వచ్చినప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే మీ ఇంట్లో ఈశాన్య భాగంలో ఎప్పుడూ కూడా ఒక బిందెలో కానీ ఒక రాగి బిందెలో నీళ్లు పెట్టి వాటిని అంటే నీళ్లు పెట్టి మూత పెట్టి ఉంచాలి. వాటిని తర్వాత రోజు స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు తీసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి మొక్కలకు కనుక చెట్లకు కనుక ఆ నీళ్లు కనుక పోసినట్లయితే ఈ సప్తమ స్థానంలో రాహు సంచరించడం వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇవి కన్యా రాశి వారికి రాహు వల్ల కలిగే ఫలితాలు. శుభం.